కరీంనగర్ జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్లపై కాంగ్రెస్ ఫోకస్. గ్రామాల్లో అప్పుడే మొదలైన ఎన్నికల సందడి. సీఎంఆర్ సొమ్ముతో నల్గొండ మిల్లర్ల సొంత వ్యాపారాలు. చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు. బయటపడిన ఇల్లంపల్లి ప్రాజెక్టు మునక గ్రామాలు. తమ ఊర్లను చూసి భావోద్వేగానికి గురవుతున్న జనం. డీసీసీబీకి గుదిబండగా దీర్ఘకాలిక రుణాలు. నిజామాబాద్లో రికవరీ తీరుతో అబాసు పాలైన బ్యాంక్. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మోటార్లతో సాగు కష్టం. మరమ్మతులకు నోచుకోని దాచాపురం ఇరిగేషన్ సిస్టమ్. ఓరుగల్లులో ప్రారంభమైన శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు. కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా భద్రకాళి ఆలయం అలంకరణ. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఆస్తుల పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా భేటీ అవుతుండడం ఇదే ఫస్ట్ టైం. కృష్ణాజిల్లాలు షెడ్యూల్ 9-10లోని సంస్థలు, ఆస్తులపై కూడా సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్ల పంపిణీకి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు ప్రజాభవన్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై అప్డేట్స్ ఏంటి? అప్పన్న, మరికొద్దిసేపట్లో ప్రజాభవన్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఆల్రెడీ ప్రజాభవన్కు ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ చేరుకోబోతున్నారు. ఆల్రెడీ ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటి నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్ కూడా చేరబోతున్నారు. అయితే ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు, ఏపీకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు, తర్వాత సిఎస్, కొంతమంది అధికారులు, ఇక తెలంగాణ నుంచి కూడా మంత్రులు శ్రీధర్బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీళ్ళు తెలంగాణ నుంచి హాజరవుతున్నారు. సిఎస్తో పాటు పలువురు చీఫ్ సెక్రటరీ, పలువురు ఏదైతే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు, మొత్తం దాదాపు 4 అధికారులు తెలంగాణ నుంచి హాజరవుతున్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్లో ఇది ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత పోలీస్ సిబ్బంది కూడా అంత ఇక్కడ చాలా పకడ్బందీ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ విభజన అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు కొలిక్కి రాని, తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ 9కి సంబంధించి, తర్వాత షెడ్యూల్ 10, ఈ రెండులో ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉంటాయో ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటి మీదనే ఎక్కువగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక షెడ్యూల్ 9లో చూస్తే మనకు మొత్తం 91 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఆస్తులు, అప్పులు, ఈ నగదులకు సంబంధించినటువంటి పంపిణీలపై దీని మీద ఆల్రెడీ ఇప్పటికే హోంశాఖ ఆల్రెడీ శీలాబేడి అనే ఒక కమిటీని కూడా నియమించింది. అయితే ఆ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని, అంటే 68 సంస్థలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా ఏం లేకుండానే అవి క్లియర్ అయ్యాయి. కానీ మిగతా ఈ షెడ్యూల్ 9లో ఉన్నటువంటి మిగతా 23 సంస్థలకు సంబంధించినటువంటి పంపిణీ ఇంకా పెండింగ్లో ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య దీనికి ఏకాభిప్రాయం రాలేదు. సో వీటి మీద పెండింగ్లో షెడ్యూల్ 9లో ఉన్నటువంటి 23 సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ 10లో చూస్తే మనకు మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో తెలుగు అకాడమీ ఉంటుంది, తర్వాత తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, ఇట్లాంటి అవన్నీ కూడా ఇందులో షెడ్యూల్ 10లో ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పటి వరకు చూస్తే మనకు 142లో మొత్తం ఇంకా పెండింగ్లో ఉన్నాయి, 30 పెండింగ్లో ఉన్నాయి. సో వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు కృష్ణా జలాల నీటి పంపకాలకు సంబంధించి కూడా దాని మీద కూడా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం 811 టీఎంసీలు ఇందులో ఈ ఉంటే ఇందులో మనకు రావాల్సింది, తెలంగాణకు రావాల్సింది 558 టీఎంసీలు తెలంగాణకు రావాలి. సో ఇది కూడా ఈ 500 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలనే అంశం కూడా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో
చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కూడా, సో రెండు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించి కొంత డిఫరెన్స్ కనబడుతుంది. అంటే బకాయిల విషయంలో కొంత ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా సవ్యత కుదరలేదు. సో దాని మీద కూడా ప్రధానంగా ఈ విద్యుత్ అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలం నుండి ఏదైతే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో విభజనకు సంబంధించినటువంటి సంస్థలు, ఆస్తులు, అప్పులకు సంబంధించి, బిల్డింగ్ సంబంధించి ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను క్లియరెన్స్ చేసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించి కూడా చాలా సామరస్యంగా దానికి సంబంధించి విభజన చేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నవి, ఇంకా కోర్టు చిక్కుల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి చాలా సామరస్యంగా చర్చించుకొని వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విభజన చేసుకోవాలని చెప్పేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, సో ఇక్కడ కూడా లేఖ రాసిన వెంటనే ఇక్కడ సానుకూలంగా స్పందించడం, చర్చలకు ఓకే అవడం, అందులో భాగంగానే ఇవాళ ప్రజాభవన్లో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇప్పటికీ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. సో మనం కూడా చూస్తున్నాం కాన్వాయ్, ఇది ఏపీకి సంబంధించినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్కు చేరుకోబోతుంది. ఒక్కసారి మనం విజువల్లో చూద్దాం, ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కాన్వాయ్ ప్రజాభవన్లోకి వెళ్తూ ఉంది. సో సీఎంతో పాటు మంత్రులు కూడా ఈ కాన్వాయ్లో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొద్దిసేపు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ వెహికల్లో చంద్రబాబు నాయుడు ఈ వెహికల్లో ఉన్నారు, ఆల్రెడీ ముందుకెళ్ళిపోయింది. సో ఇది ఏపీకి సంబంధించినటువంటి సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్. ఇక మంత్రులు కూడా ఈ కాన్వాయ్తో పాటు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా, తర్వాత అధికారులు ఈ కాన్వాయ్తోనే వెళ్తూ ఉన్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే ప్రజాభవన్లో గత 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ చర్చించనున్నారు. అంటే ఇందులో ఈ చర్చలో అంటే ఇప్పటికే ఈ 10 ఏళ్ల కాలంలో అధికారుల ఆధ్వర్యంలో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాల విషయంలో 30 సార్లు భేటీ అయ్యారు. కానీ 30 సార్లు భేటీ అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఈ విభజనకు సంబంధించినటువంటి అంశాల విషయంలో స్పష్టత రాలేదు. ఇంకా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఇవాళ అంటే ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో వాటి పైన కూడా ఎక్కువగా చర్చించి వీలైనంత తొందరలో వీటన్నిటిని కూడా సానుకూలంగా ఈ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆల్రెడీ ఇక తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్రజాభవన్లో ఉన్నారు. ఇక ఏపీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రజాభవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన అంశాల విషయంలో ఈ ఆస్తులు అప్పులు, తర్వాత ఈ నగదు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించుకునే అవకాశం ఉంటుంది. దాదాపు అంటే ఒకవేళ ఈ ఇన్నాళ్ళ వరకు ఈ సామరస్యంగా చర్చించుకున్నప్పటికీ ఈ అంశాల విషయంలో కొంత రెండు రాష్ట్రాల మధ్య విభేదాలే ఉన్నాయి. సో ఆ విభేదాలు ఉన్న వాటిలో అసలు ఎందుకు ఈ విభేదాలు ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎక్కడ ఆగాయి, సో అధికారుల వర్షన్ ఏముంది, ప్రభుత్వాలు ఏమంటున్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన చర్చించి తెలంగాణకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఏపీకి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి, ఇట్లా ఎవరికి కూడా అన్యాయం కాకుండా ఈ విభజన అంశాల విషయంలో సానుకూలంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈ సమావేశంలో ఉంటుంది. అపర్ణ,
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9-10 సంస్థలు ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9-91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10 షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపైన రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణా జిల్లాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంపాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్ 2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐటి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1,000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగమివ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానం పలికారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9-10 సంస్థలు ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపైన రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణాజలాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సీఐజీ ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలని దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1,000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జ్యోతిరావు పులే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణాజిల్లాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణా జిల్లాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడివారు ఇక్కడ, ఇక్కడివారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1,000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థలు ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాభిడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణా జిల్లాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలని దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1,000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై సమావేశంలో చర్చించినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు.
సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణా జలాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐటి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1,000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జ్యోతిరావు పులే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జిల్లాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదం ఉంది. విద్యుత్ సంస్థల బకాయిలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణాజిల్లాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎంల భేటీ అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ప్రజాభవన్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశాన్ని చాలా రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలపై గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, అదేవిధంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీ అయినా ఇప్పటి వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగి 10 అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఇక రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో విభజన సమయంలో ఏవైతే పరిష్కారం కాలేదో వాటిని చర్చించడానికి ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఇద్దరు సీఎం సలహాదారులుగా ఉన్న వేమనాథ రెడ్డి, హరకర వేణుగోపాల్ తో పాటు సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా మరో
ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సత్యకుమార్ రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ఎల్బి మంత్రి, అదేవిధంగా కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిఎస్ నీరజ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణాజిల్లాలు షెడ్యూల్ 9-10 సంస్థలు ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది. షెడ్యూల్ 9-91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబిడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ద సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదముంది. విద్యుత్ సంస్థల బకాయిలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదముంది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7,000 కోట్లు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. కృష్ణా జిల్లాల పంపిణీపై చర్చించనున్నారు రెండు రాష్ట్రాల సీఎంలు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015లో జరిగిన నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని తెలంగాణ అంటోంది. ఏపీకి 512 టీఎంసీలు, తమకు 299 టీఎంసీలు కేటాయించడం తప్పని వాదిస్తోంది. కృష్ణా బేసిన్లోని నీళ్లను 50% చొప్పున పంచాలని పట్టుబడుతోంది. గత ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి చేపట్టిన సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైన డిస్కస్ చేసే అవకాశముంది. ఈ ఏడాది జూన్2 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగిసింది. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. ఏపీలో విలీనమైన 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపే అంశంపై చర్చించాలని మంత్రి తుమ్మల ఇటీవల సీఎంను కోరారు. ఇప్పటికీ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడివారు ఇక్కడ, ఇక్కడివారు అక్కడ పనిచేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు తెలంగాణలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ ఇష్యూపై ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఇష్యూపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
విభజన అంశాలతో పాటు తెలంగాణ కొన్ని డిమాండ్లను ఇద్దరు సీఎంల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీకి ఉన్న 1000 కోట్ల తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణకు ఓడరేవులు లేకపోవడంతో ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం ఇవ్వాలని, టీటీడీలోనూ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు జ్యోతిరావు పూలే భవన్లో భేటీ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు రేవంత్ మంత్రులు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి. కృష్ణా జలాలు, షెడ్యూల్ 9-10 సంస్థలు, ఆస్తులపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, సీఎంల భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్లో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కొనసాగుతుంది. ప్రధానంగా రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళైతున్నా ఇంకా పరిష్కారం కాని సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక దాదాపు 15 నిమిషాల ముందు నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశానికి ముందుగా ప్రజాభవన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన ఈ సమావేశానికి ఆయనను ఆహ్వానించారు. ఇక సమావేశానికి తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా సీఎం సలహాదారులుగా ఉన్న వేమిరాజేంద్ర రెడ్డి, హరకర వేణుగోపాల్తో పాటు సిఎస్ శాంతకుమారి, అదేవిధంగా మరో 3 ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి భేటీలో పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు సత్యప్రసాద్, అదేవిధంగా జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఈ 3 మంత్రులతో పాటు సిఎస్ నీరబ్ కుమార్, మరో 2 ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ భేటీలో పాల్గొంటున్నారు. ప్రధానంగా విభజన సమస్యలు ఏవైతే పరిష్కారం కాలేదో వాటిపై ఈ 2 ముఖ్యమంత్రిలో చర్చించే అవకాశం ఉంది. వాటిలో 7 మండలాలు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలని ఒక డిమాండ్ రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు భేటీ సందర్భంగా ఈ భేటీ జరిగిన ఈ పరిష్కారం కాలేదు. ఈ సమస్య అదేవిధంగా కొనసాగుతూ వస్తుంది. దాటిని వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన గ్రామాలకు సంబంధించి, మండలాలకు సంబంధించిన వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా తెలంగాణలో తమను కలపాలి అనే ఒక డిమాండ్ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇప్పటికే భద్రాచలం డివిజన్లో ఉన్న 7 గ్రామాల్లో 5 గ్రామాలు తీర్మానం చేసి తెలంగాణలో తమను కలపాలని ఒక డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. వెంటనే ఈరోజు జరిగే చర్చల్లో ఆ గ్రామాలను, మండలాల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించే విధంగా ఈ చర్చల ద్వారా పూర్తి చేయాలనే ఒక అంశంపై ఇప్పటికే ఆ మంత్రులు డిమాండ్ తెరమీద తీర్చుకున్న నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఈ చర్చల్లో ఈ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కృష్ణా జలాల వాటాకు సంబంధించి రాష్ట్ర విభజన సంబంధించి కూడా చాలా వివాదం కొనసాగుతుంది. 2010లో జరిగిన నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై పదే పదే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు విజ్ఞప్తి చేసింది. అయినా ఈ వివాదానికి పరిష్కారం కాలేదు. అప్పుడు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. కానీ తెలంగాణ వాటాలో 558 టీఎంసీల వాటా రావాలి. అది వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే అంశంపై ఒక వివాదం ఉంది. ఇది పరిష్కారం కాలేదు. చాలా సందర్భాల్లో 2 ప్రభుత్వాలు ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించినా కూడా
ఆ వివాదం పరిష్కారం కాకుండానే ఇప్పటి వరకు కూడా ఇంకా అదే ఇంకా కొనసాగుతూ వస్తుంది. ఈరోజు జరిగే సమావేశాల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ సమస్య పరిష్కరించుకుంటారా లేక మరోసారి ట్రిబ్యునల్కి వెళ్తారన్న మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా చర్చల ద్వారా విభజన హామీల్లో ఉన్న అంశాలు పరిష్కారం అయ్యే వాటిపై ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు విద్యుత్ బకాయిల విషయంలో కూడా విభజన జరిగి 10 ఏళ్ళు అవుతున్నా విద్యుత్ బకాయిల విషయంలో ఒక క్లారిటీ రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి 24,000 కోట్ల బకాయిలు తెలంగాణకు రావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 7,000 కోట్లు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలనే ఒక వాదనను పదే పదే చెబుతూ వస్తున్నాయి. కానీ ఈ రెండు వాదనల్లో ఎవరిది ఎంత నిజముంది, కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేకపోతుంది అనే వాదన కూడా ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఈ బకాయిలు ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు చెల్లించాలి, ఎవరు తెల్లించుకుంటే ఈ సమస్య పరిష్కారం అంశంపై కూడా ఈ ఇద్దరు సీఎంల భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఉద్యోగుల అంశం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. చాలామంది ఐఏఎస్లు అంటే ఆంధ్రప్రదేశ్ కేటాయించిన ఐఏఎస్లు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ కేటాయించిన ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. వారు ఇక్కడ వీరిని అక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కేటాయింపులో ఉన్న వారిని కేటాయించాలంటూ కూడా కేంద్రాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిన వారు తెలంగాణ కోటాలో ఉన్నవారు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు, ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. వీటితో పాటు విద్యుత్ ఉద్యోగులు చాలామంది ఆంధ్రప్రదేశ్ స్థానికంగా ఉన్నవారు ఈ తెలంగాణలో పనిచేస్తారు, వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తామని చాలాసార్లు విజ్ఞప్తి చేసుకున్నా కూడా అది ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఆ ప్రభుత్వం వారికి తెలంగాణ నుంచి తమ ప్రభుత్వం తీసుకోవడానికి వారు కూడా అంగీకరించలేదు. ఆ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఇక తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు, వారు ప్రతి వారం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ శనివారం సాయంత్రం తెలంగాణకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఉండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కరించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రిలీవ్ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్య పరిష్కరిస్తానని పదే పదే కూడా చాలా సందర్భాల్లో ఉద్యోగులకు చెప్పిన హామీ ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ భేటీలో ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించిన ఉద్యోగుల అంశం కూడా పరిష్కరించడానికి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, లేదంటే ఎక్కడ పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న ఉద్యోగులను వారి ప్రభుత్వాల్లో తీసుకోవడానికి ఒక ఇద్దరు ఏకవాక్య అంగీకారం వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం అవగాహనకు సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని ఇటు ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక ఈరోజు ఇప్పటివరకు 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి విభజన చట్టం ప్రకారం 9-10 షెడ్యూల్లో ఉన్న ఆస్తుల అంశాల్లో ఇప్పటివరకు 9-10 షెడ్యూల్లో ఉన్న అంశాల్లో ఇంకా వివాదంలో ఉన్నాయి. వాటిని ఏకాప్రాయం కుదరలేదు. వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు జరుగుతున్న సమావేశంలో అధికారులు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో తెలంగాణ భవన్కి సంబంధించిన వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత తీసుకున్న తర్వాత ఆ పంపిణీ ఈజీగా జరిగింది. ఇక మైనింగ్ శాఖలో బకాయిలు చెల్లింపులకు సంబంధించిన అంశం కూడా పరిష్కారమైంది. కాబట్టి ఇక 9వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 91 ఆస్తుల్లో 23 ఆస్తులపై ఇంకా వివాదం కొనసాగుతుంది. 2 ప్రభుత్వాలపైన ఒక ఏకాప్రాయం కుదరలేదు. కాబట్టి ఈ 23 ఆస్తులకు సంబంధించి ఇంకా ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాషం ఉందని చెప్పితే, ఇక 10వ షెడ్యూల్లో 30 సంస్థలకు సంబంధించిన పంపకాల్లో ఇంకా 2 ప్రభుత్వాలు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలి. వాటిలో అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల పంపిణీ విషయంలో ఇంకా దాదాపు 30 ఆస్తుల పంపిణీ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. ఇక 10 ఏళ్ళు గడువు ముగిసింది, ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు లేక్యూ గెస్ట్ హౌస్ కానీ అదేవిధంగా సిఐడి ఆఫీసు కానీ ఇలాంటి ఆఫీసులకు సంబంధించిన అంశం ఇక ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి ఆ ఆస్తులను అప్పగించాలి. కానీ ఇప్పటివరకు జూన్2తోనే 10 ఏళ్ళు గడువు ముగిసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం గమనించలేదు. వాటిని వెంటనే పరిష్కరించాలంటూ
రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు విభజన హామీల సందర్భంగా ఉమ్మడి రాజధానికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలంటూ విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదు. వెంటనే ఈరోజు జరుగుతున్న ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిన ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పాలనే అంశాన్ని ఒక ఏకాభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక ఇప్పటి వరకు ఆస్తుల పంపిణీ విషయంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన అంశాలు హైదరాబాద్లో మేజర్గా ఉన్న, అంటే అప్పుడు ఒక యూనివర్సిటీలకు సంబంధించిన ఆస్తుల పంపిణీకి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావిస్తే ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లు తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కోస్టల్ ఏరియా చాలా పెద్దగా ఉంది, ఆ కోస్టల్లో వాటా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్ను తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నిధులు కోస్టల్లో అభివృద్ధి కోసం వెచ్చించారు కాబట్టి తెలంగాణ వాటా కోస్టల్లో కూడా ఉంది కాబట్టి ఆ కోస్టల్లో తమకు వాటా ఇవ్వాలనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఓడరేవుల్లో కూడా తమకు వాటా కేటాయించాలనే ఒక అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జరుగుతున్న సమావేశంలో ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది. ఓడరేవుల్లో ఎక్కడ తెలంగాణలో లేవు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఓడరేవులకు రెండు రాష్ట్రాల నిధులను వెచ్చించారు కాబట్టి తెలంగాణ వాటా ఓడరేవుల్లో కూడా ఉంటుంది కాబట్టి ఓడరేవుల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలనే అంశాన్ని ఈరోజు జరుగుతున్న చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పటి వరకు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అక్కడ తెలంగాణ వాటా ఎంత ఉంటుంది, తెలంగాణకు ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానం ఉమ్మడి రాష్ట్రానికి ఒక అత్యధికంగా ఎక్కువగా భక్తులు వెళ్ళే ప్రాంతం కాబట్టి ఇక విభజనలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఒకవేళ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కొన్ని డిమాండ్లు తెర మీదకి పెడితే టీటీడీలో కూడా తమ వాటా ఇవ్వాలి, తెలంగాణ వాటా ఇవ్వాలనే అంశంపై కూడా ఈరోజు జరుగుతున్న చర్చల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులు ముఖ్య అధికారులు పాల్గొంటున్న ఈ సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందిన విద్యా సంస్థలు లేదంటే రాష్ట్ర విభజన సందర్భంగా విభజన హామీలో ఇచ్చిన ఆస్తులకు సంబంధించిన పంపిణీ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఒకవేళ గట్టిగా వాదిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ ఓడరేవులు కానీ కోస్టల్లో కానీ టీటీడీలో సంబంధించిన ఈ మూడు వాటిలో ఆస్తుల్లో కూడా తమకు వాటా ఇవ్వాలనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇద్దరు ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రులు పాల్గొంటున్న సమావేశం ఇంకా కొనసాగుతుంది. దీంట్లో ఇద్దరు రెండు రాష్ట్రాల సీఎస్లు పాల్గొన్నారు, తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు. విభజన అంశాల్లో ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలపై ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పచ్చు. అపర్ణ, థ్యాంక్ యూ సత్యం.